పర్వతమాల అని అంటున్నాం ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ బడ్జెట్లో రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి బడ్జెట్లో భాగంగా ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది అని అంటున్నాం సార్ మరి ఈ పర్వతమాల అంటే ఏంటి అని అంటే చాలా సింపుల్గా చెప్తాను ఇదే కాన్సెప్ట్ని మీరు గుర్తుంచుకోండి ఏం లేదండి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో అలాగే నార్త్ ఈస్ట్కి సంబంధించి అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో రూఫ్ వేస్ అని అని అంటాం లైక్ మీకు ఎలా చెప్పాలి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి లక్నవరంలో స్ప్రింగ్ బ్రిడ్జ్ అని ఉంటుంది లైక్ రూఫ్ వే అని అంటాం సో ఇలాంటి రూఫ్ వేస్ని నిర్మించ పోతా ఉన్నారు ఆ కాన్సెప్టే పర్వత్మాల కాన్సెప్ట్ సో భారతదేశంలో పర్వతమాలతో పాటు భరత్మాల ఉంది సాగర్మాల ఉంది ఇక్కడ పర్వతమాల అని వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ భరత్మాల గురించి చెప్పి తర్వాత సాగర్మాల గురించి చెప్తా తర్వాత మళ్ళీ పర్వతమాల గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం భరత్మాల అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే భారతదేశంలో రెండు వేల పదిహేనులో ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే భరత్మాలా కాన్సెప్ట్ గురించి చెప్తా ఉన్నా నేను ఈ భరత్మాల కాన్సెప్టు ఏదైతే ఉందో దీని ద్వారా రోడ్లకి సంబంధించినటువంటి నిర్మాణాలను చాలా అగ్రెసివ్గా చేయబోతూ ఉన్నారు భారతదేశంలో రోడ్ కనెక్టివిటీని పెంచడం అలాగే హైవేస్ని బాగా ఇంప్రూవ్ చేయడం ఈ ఇన్ఫ్రాను డెవలప్ చేసేటువంటి కాన్సెప్టే భరత్మాల కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ అంటున్నాం మాల కాన్సెప్ట్ ఓకేనా సో దీని ద్వారా ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రోడ్స్ కానీ వీటిని అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇక దీని తర్వాత మనం ఏమంటున్నాం సాగర్మాల అంటున్నాం భరత్మాల కాన్సెప్ట్ తర్వాత సాగర్మాల ఈ సాగర్మాల కూడా ఎప్పుడు అనంటే రెండు వేల పదిహేనులోనే ప్రారంభించడం జరిగింది సాగర్మాల ద్వారా ఏంటి అని అంటే భారతదేశానికి తీర ప్రాంతం ఎంతుంది అనంటే తొమ్మిది రాష్ట్రాలను కలుపుకొని ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అంటే అతిపెద్ద తీర ప్రాంతం ఇది సో ఇలాంటి తీర ప్రాంతంలో సాగర్మాల కాన్సెప్ట్ ద్వారా షిప్పింగ్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను పెంచబోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులు అనేవి నైంటీ పర్సెంట్ ఏబో షిప్పింగ్ ద్వారానే జరుగుతుందండి మరి ఇలాంటి షిప్పింగ్కి సంబంధించి మంచి నిర్మాణాలు చేపట్టాలి మౌలిక సదుపాయాలను పెంచాలి ఇన్ఫ్రాను ఇంకా డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి సాగర్మాల కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇప్పుడు భరత్మాల ఉంది సాగర్మాల ఉంది ఇప్పటివరకు ఇప్పుడు బడ్జెట్లో ఏమంటున్నారు అంటే పర్వత్మాల అని అంటున్నారు ఈ పర్వతమాల అనేది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ సో ఇలా ఈ కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే కనెక్టివిటీని పెంచబోతూ ఉన్నారు కొండ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో హిల్స్ స్టేషన్స్లలో కనెక్టివిటీని పెంచేందుకు తీసుకొస్తున్నటువంటి కాన్సెప్టే పర్వతమాల కాన్సెప్ట్ ఇప్పుడు బడ్జెట్లో ఏం చేసినారు అంటే దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది దేనికోసం పర్వతమాలకి సంబంధించి నిధులను కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్కీమ్ని ప్రకటించడం జరిగింది సార్ ఇటీవల మనం బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూనే ఉంటామండి సో ఇంతకుముందు నదుల అనుసంధానం గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు రోప్ వేస్ గురించి చెప్తా ఉన్నాం ఇలా బడ్జెట్లో అలకేషన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అలకేషన్స్ ఏవైతే జరిగాయో కేటాయింపులు నిధుల కేటాయింపులు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి మనం చెప్పుకుంటూ ఉంటాం సో అలా ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే ఈ పర్వతమాల కాన్సెప్ట్ ఇంకా మోడ్రన్ వే అంటే మోడ్రన్కి సంబంధించినటువంటి ఒక కనెక్టివిటీ సిస్టమ్ అని కూడా మనం చెప్పవచ్చు మోడ్రన్ కనెక్టివిటీ సిస్టమ్ ఏంటి అని అంటే పర్వతమాల ఒక పర్వతం నుంచి ఒక పర్వతం వరకు రూప్ వేస్ని కనెక్ట్ చేసేదే ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ దీని ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుంది అని అంటే పర్యావరణం అనేది స్థిరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల నిర్మాణం రైల్వే నిర్మాణం ఇతర నిర్మాణాల కోసం రోడ్లను తవ్వాల్సి వస్తుంది కొండల్ని ప తొలిచివేయాల్సి వస్తుంది ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి సో పర్వతమాలలో అదంతా ఏం లేదు ఒక స్ప్రింగ్ బ్రిడ్జ్ని లేదా ఒక రూప్ వేని కనెక్ట్ చేస్తూ ఉంటారు ఇక దీంతో పాటు ప్రయాణికులకు సంబంధించిన కనెక్టివిటీ సౌకర్యాలు అనేవి టూరిజం అనేది బాగా బాగా మెరుగుపడనుంది అయితే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాన్సెప్ట్లో భాగంగా మొత్తం ఎన్ని పర్వ ఎన్ని రోప్వేస్ని నిర్మించనున్నారు అంటే ఎనిమిది రోప్వే ప్రాజెక్టులని చేపట్టబోతా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అలాగే ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి కొన్ని రాష్ట్రాలలో సో ఇలా వీటికి సంబంధించి అరవై కిలోమీటర్ల మేర కూడా ఈ పర్వతాలకి సంబంధించి పర్వతమాల కాన్సెప్ట్ అనేది అరవై కిలోమీటర్ల మేర ఈ బడ్జెట్లో ఇంప్లిమెంట్ కాబోతూ ఉంది సో క్వశ్చన్ ఇలా అడగవచ్చు పర్వతమాల కాన్సెప్ట్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు మొత్తం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల మేర పర్వతమాల అనేది డెవలప్ చేయబోతా ఉన్నారు అని అంటే అరవై కిలోమీటర్లు అని చెప్పాలి ఎన్ని ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు ఈ ఏడాదికి సంబంధించి అని అంటే ఎనిమిది ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు అని చెప్పాలి ఆన్సర్ ఈ రెండు ఇచ్చి స్టేట్మెంట్లలో రైట్ ఏవి ఉన్నాయి వాటిని గుర్తించండి అనేది ఈ రెండు కూడా రైటే అని గుర్తుంచుకోవాలి ఓకేనా సో అలా ఈ పథకం అనేది మనకు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ప్రారంభించబడబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక ఆర్థిక రవాణా విధానానికి సంబంధించి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే రోప్వే ప్రాజెక్టులు కొండ ప్రాంతాలలో సరళ రేఖలో నిర్మించబడతాయి దీనివలన తక్కువ భూసేకరణ అనేది జరుగుతూ ఉంది రోడ్ అయితే వంకలు వంకలుగా ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేస్తారు ఇది ఎలా అంటే ఆర్థికంగా దీనికి సంబంధించి ఈ రవాణా విధానం అనేది తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ భూసేకరణ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా చాలా తక్కువగా అవసరం అవుతుంది సో అంటే చక్కగా ఒక రూప్ వేయిస్తారు సో అలా ఇది ఆర్థిక విధానంలో ఆర్థిక రవాణా విధానంలో బాగా బెనిఫిట్ చేయబోతుంది ఇక అలాగే వేగవంతమైనటువంటి రవాణా విధానం అనేది కూడా మనకి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఇక్కడ రోప్ వేలపై కొండ భాగంలో సరళ రేఖలో నిర్మించవచ్చు ఇక దీంతో పాటు ప్రయోజనాలు అలాగే రవాణాకి సంబంధించినటువంటి వేగం అనేది స్పీడ్గా ఉంటుంది అని అంటున్నాం ఇక పర్యావరణానికి సంబంధించి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అంతే కదా ఎందుకు అని అంటే దీనివల్ల ఉద్గారాలు అనేవి ఎక్కువ జనరేట్ కావు పర్యావరణాన్ని ఎక్కువగా నాశనం చేయాల్సినటువంటి అవసరం అనేది మనకు లేదు ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి త్రీ ఇయర్స్ ఒక రకమైనటువంటి కేబుల్ కార్ సిస్టమ్ ద్వారా దీన్ని నిర్మించడం జరుగుతూ ఉంది దీనిపై ఈ సాంకేతిక ద్వారా ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది ప్రయాణికులు ఒకేసారి ఈ రూప్ వే నుంచి రవాణా చేయడానికి అవకాశం అనేది ఉండే అటువంటి టెక్నాలజీని తీసుకురాబోతున్నారు ఆ టెక్నాలజీ ఏంటి అంటే త్రీ ఎస్కి సంబంధించినటువంటి కేబుల్ కార్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని దీనికోసం వాడబోతూ ఉన్నారు సో ఇలా ఈ రూప్ వే అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏంటి అని అంటే రెండు వేల పదమూడులో చార్ధామ్లో ఫ్లడ్స్ వచ్చాయి ఏదైతే ఈ చార్ధామ్ ఫ్లడ్స్ వలన ఈ కొండ ప్రాంతాలు ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా విధ్వంసంగా మారిపోయాయి రోడ్లు మొత్తం దెబ్బతినిపోయాయి కానీ ఇప్పుడు ఫ్లడ్స్ లాంటివి వచ్చిన ఈ రూప్ వేస్ వలన నష్టం ఆస్తి నష్టం కానీ ఈ కనెక్టివిటీని కోల్పోవడం అనేది కానీ చాలా తక్కువగా ఉంటుంది ఇఫ్ కోల్పోయినా మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఇలాంటి వాటిని తట్టుకునేందుకు కూడా ఈ రూప్ విధానం పర్వతమాల కాన్సెప్ట్ అనేది భారతదేశానికి సరిగ్గా సరిపోతుంది సో ప్రపంచంలో ఉన్నటువంటి కొండ దేశాలు ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాలు కలిగి కలిగి ఉన్నటువంటి హిల్స్ కలిగి ఉన్నటువంటి దేశాలలో అడ్వాన్స్డ్ కంట్రీలలో ఇప్పటికే ఈ విధానాలు అమలవుతున్నాయి ఇక భారతదేశంలో ఈ పర్వతమాల కాన్సెప్ట్ ద్వారా ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ ఏడాదికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది రూప్వేలను నిర్మించనున్నారు అరవై కిలోమీటర్ల మేర కనెక్టివిటీని పెంచేందుకు సో ఇలా దీనిని మీరు అప్డేట్ చేసుకోండి పర్వతమాల కాన్సెప్ట్ భారతదేశంలో కనెక్టివిటీకి సంబంధించి నడు నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఆప్షన్లో ఇస్తే భరత్మాల ప్రాజెక్ట్ని రాయాలి సాగర్మాల ప్రాజెక్ట్ని రాయాలి పర్వతమాల కాన్సెప్ట్ని కూడా రాయాల్సి ఉంటుంది భరత్మాల ప్రాజెక్ట్ రోడ్లకు సంబంధించింది సాగర్మాల సముద్రయానానికి సంబంధించింది పర్వతమాల కొండ ప్రాంతాలలో రూఫ్ వేస్కి సంబంధించింది సో ఇలా దీనిని మీరు అప్డేట్ చేసుకోండి